హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు అందాల తార మందాల మార సకల శుద్ధ జిలే మొక్క ఆత్మీయ గర్భ రమేష పట్టిన కాజీని తెలియజేస్తున్నాను. నా పేరు అందాల తార మందాల మార సకల శుద్ధ జిలే మొక్క ఆత్మీయ గర్భ రమేష పట్టిన కాజీని నిన్నెందుకునేసిందంటే ఇప్పుడు నేను నెల తప్పిందే దొరుకుతాను. సంవత్సరానికి 12 నెలలు, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 3 నెలల్లో వీక్ లెక్కలలో వీక్ నెలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కాలేదు కాదు. నేను నిలువ మధ్యాహ్నం ఫ్రిడ్జ్ నీళ్ళు సాయంత్రం తల్లిళ్ళు వస్తుంది అనుకున్నా. నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఈ గుడి దాటిందంటే 2 కాళ్ళ 2 పెద్ద ఎవరి కాళ్ళు ఇంకా నచ్చడం తాగుతారు. మరి లేడీస్ తాగుతారా? ఆడళ్ళు తాగుతారంట. ఆడళ్ళు తాగిన కంచెల్లో 60 రూపాయల బీర్ 190 రూపాయలు అయింది. ఆడళ్ళు అంబారు పుట్టిన కంచెల్లో 3 రూపాయలు అంబారు 30 రూపాయలు అయింది. కాదే, భగవంతుడు మెచ్చిండు సంతాన బలం ఒడిగట్టిండు. నేను ఇప్పుడు 5 నెలల గర్భవతి. ఇక నాలుగు కరియర్ అయితే ఆ గర్భాలా ఉన్నప్పుడు ఏమనుకున్నారు? నా కాలం లోపల నేను అక్కడున్నప్పుడు అమ్మగారు పేదలు అయితే, అత్తగారు లేఖనల్ అయితే, నా కాలం లోపల నేను ఉన్నప్పుడు రొట్టు నేను ఇప్పుడు చెప్పిందంటే తెల్లారి వీళ్ళందరూ అదే సంపరిస్తారు. అదేంటో తెలియదు, ముప్పుల పక్కన మీరు ముద్దుగా ఉంటారు. నేను ముప్పుల పక్క మీదే 30 మందిని అన్నా, అందుకే 27 మంది చచ్చిపోయారు. తిరుగుబోతు ఒకటి తిండిపోతు ఒకటి తాగుబోతు ఒకరి పేరు దున్నపోతాను. అలా కూర్చున్నది నాదే పోతుంది, కూడా గొర్రెలు పోతుంది, పెద్దలు అది ఇచ్చిన పోతుంది. నా పేరు మోరలో అన్ని పోతున్నాయి. ఇంకో పోతున్నామని చెప్ప గొడవ పట్టున్నాయి, అన్ని మనయ్య పోతున్నాయి పట్టుకుని. ఓ నీలో నీలో
ఓం కావాలరా
నీకు పెద్దవాళ్ళు కావన్నారు, బాబాయ్ కావన్నారు, బాబాయ్ కృష్ణ బాబాయ్, కృష్ణ బాబాయ్ 200 అప్పుడు ఆ కన్న బిడ్డలే సుకుమారి కన్న తల్లి సుభద్రదేవి నా బిడ్డ నువ్వేయబట్టి నాకు కన్న పేరు దగ్గరైంది, బొడ్డు పేరు దూరమైందని బిడ్డనెత్తుకొని సంబరపడతాను సంతోషపడుతున్నది, మనిషి ఒక్క కాడు నిలబడితే ఆగుతడు గాని కాలవేస మాత్రం ఆగబోదు, రోజులు కలిసిపోతంటే 21 రోజులు దగ్గరికి వచ్చింది, 21 రోజు నాడు ఏమన్నది నారా మన బిడ్డ పేరు పెట్టాలే బ్రాహ్మణుల విరిపి వన్న పోలే, 7 బ్రాహ్మణోత్తములు వచ్చింది మా బిడ్డ పేరు పెడదామని పాలనేతుల పంచంగాలు కడిగి ఇతరులు నక్షత్రాలు చూసి చూసినట్టు ఉన్నది సూర్య బలము, చెప్పినట్టు ఉన్నది చంద్రబలము, అది ఆ కన్న బిడ్డ పేరు శివుని వరాన ఉంటుంది బిడ్డ, శివుని వరాన ఉంటుంది బిడ్డ, ఈ బిడ్డ పేరు శివ చోటానికి భగవంతుడికి కలిసే పేరు పెట్టుకున్నది శివ చూడని ఎనకట ఎంత మంచిగా పెట్టుకున్నది పేర్లు, ఇక ఈ కాలానగా ఎనకటి పేర్లు ఉన్నాయా, ఒక్కొక్కరు ఇటువంటి పెద్ద మనుషులకు ఆ పేర్లే అని అంతలేము, ఎనకట దేవుళ్ళ కలిసే పేరు, ఓ రాజన్న, ఓ కుమరన్న, ఓ ఎల్లమ్మ, ఓ మల్లన్న, ఓ యాదగిరి, నరసింహ, నరసింహ స్వామి అని వేసినట్టుగా ఎనకటోళ్ళు గట్ల పెట్టుకుని పేర్లు, ఇప్పుడు 100 పేర్లు, ఏమి రావో బన్నీ, ఏమి రావో సన్నీ, ఏమి రావో బిట్టు, ఏమి రావో నట్టు, అవకట్ల పేర్లు పెట్టుకుంటాను నా బిడ్డ, నువ్వు అటువంటి శివుని వలాన పుట్టినవు, నీ పేరు శివాజో తన్న పేరు పెట్టిండ్రు ఓటల్లారా అచ్చిన బ్రాహ్మణులకు సరసన్న పంగీలు సభగట్ల పోగులు ముందే కడియాలు ముందు దుంగురాలు ఇచ్చి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడే నిలబెట్టిందో కన్న బిడ్డకు పట్టు చీరలు ఇంపి పొత్తుళ్ళు వరకు పొత్తుళ్ళల్లో బిడ్డలు అడుకోబెట్టి నా బిడ్డకు లాలించి నలిపాట పాడతానని బిడ్డ శివజ్యోతి Oh, my God.
బిడ్డ శివజ్యోతి, నన్ను అమ్మ అని పిలిచినవు, నా ఆశ తీరింది బిడ్డ, ఇక నాకు బాధ లేదు, ఇక నాకు రద్ది లేదు, నువ్వు ఏయబట్టి నాకు కన్న పేరు దగ్గర అయింది, గొడ్డు పేరు దూరమైంది. బిడ్డ శివజ్యోతి, ఐదేళ్ల బిడ్డ అయినవు, నువ్వు చదువుకోవాలి, నువ్వు పేరుకు రావాలి, కీర్తికి రావాలి. చదువు రాని వాళ్ళు సభల దున్న కోతులు, విద్య రాని వాళ్ళు ఇంత పశువులందరూ పెద్దలు. నా బిడ్డకు ఆరు శాస్త్రాలు, 18 పురాణాలు, వేల వేల పురాణాలు నేర్పిస్తానని శివజ్యోతిని తీసుకుపోయి సరివీయ బల్లల్లో వడగొట్టింది ఈ ఓ తల్లులారు. సరివీయ బల్లల్లో శివజ్యోతి చదువుకుంటున్నది, రోజు పడికి పోతున్నది, ఇంటికత్తున్నట అటువంటి బిడ్డను చూసుకుంటా భార్య భర్తలు సంబరపడుతున్నారు. ఆ సుమంతాపురి పట్టణం లోపల దానము ఎత్తున్నారు, ధరము ఎత్తున్నదయ్యా. దానము చెడని పదార్థము, ధరము చెడని పదార్థము, దాన ధర్మమే ఏడు లోకాలకు వెలుగు అందరు. మనం కోట్లు సంపాదించిన కొంపల్లే పాడబడితే గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు కవ్వ కూడా ఎప్పటి పోదు. మానవుని ఎప్పటి మంచి చెడు తప్ప మానవుని ఎప్పటి ఏది పోదు. ఎంత సంపాదించుకున్న కూటి కొరకే, ఎన్ని రోజులకున్న మన శ్రద్ధ కాటి కొరకేనే నా తల్లురారో. ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు, కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు, పైన కప్పిన బట్టలు పెట్టి సాగరి పాలు, దాసుకున్న ధనము ధరణి దేవత పాలు, ఆవులు గోగులుంటే పాలి వాళ్ళ పాలు, గొడ్డు వల్ల సొమ్ము కూడా పునాది పాలందరూ. ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలవబోదు, ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు. ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలవబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. ధరాసు సాధులు తన వెంట రాలేరు, పుత్రులు మృతిని తప్పించలేరు. బంధు జాలము నిన్ను బ్రతికించుదురో లేదో, బల పరక్రమ మమమేమి పనికి రాదు. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్రమైన గుంచబోరే. వెర్రి కుక్కల భ్రమలన్నీ మరసి నిన్ను భజన చేసేది వారికి పరమ సుఖము. వెర్రి కుక్కల భ్రమలన్నీ మరసి నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది మాయ శరీరము మట్టి బొమ్మ, నెత్తురు మాంసము తిత్తియే కాని కుత్తడి మాత్రము కాబోదు. వెయ్యేళ్ళు ఉన్నా వేరు తప్పవోరు, నూరేళ్ళు ఉన్నా సాగు తప్పవోరు అని ఆ భార్య భర్తలు. సుమంత మహారాజు ఏమనుకున్నాడు, నేనే ఒక్క గొప్పని కాదు, నా భార్య కూడా గొప్పని కావాలి, నా భార్య కూడా
కూడా దానం చెయ్యాలి. నాన్న పేరు నా భార్యకు రావాలి. భర్తతోని భాగ్యం అంటారు, సిరితోని సింగారం అంటారు. నా భార్యకు దాన కంకణం పెడతా. నేను దానం ఎంతానవి నా యొక్క భార్య దానం చేయన్నాని భార్యను తీసుకొని నచ్చిరు వేడికి రామో దేవుడు, నచ్చిరు వేడికి రామో దేవుడు, నచ్చిరు వేడికి రామో దేవుడు, నచ్చిరు వేడికి రామో దేవుడు, ఆ